ఉద్యమంలో గజ్జ కట్టి జనానికి దగ్గర కళాకారుడు నాయకుడయ్యాక వారికి దూరం అవుతున్నారా? కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారా? తన సామాజిక వర్గంలో కూడా నమ్మకం కలిగించలేక వివాదాల్లో నిలుస్తున్నారా? మితిమీరిన ఆత్మవిశ్వాసమే సమస్యలకు కారణమవుతోందా? రసమయ్యి బాలకిషన్ తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ధూమ్ధాం వేదికగా వేలాది కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన కళాకారుడు. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూనే ఉద్యమ బాట పట్టిన ఆయన తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. ఉద్యమ గొంతుకని ఎలుగెత్తి చాటిన కళాకారుడుగా తెలంగాణ ప్రజలు రసమయ్యకి జేజేలు పలికారు. జనం కోసం గజ్జకట్టి ఆడిన వ్యక్తి తమ నాయకుడైతే బావుంటుందని ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఎన్నికల్లో విజయమాల వేసి అసెంబ్లీకి పంపారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే రసమయ్యి వివాదాల్లో కూరుకుపోతూ వస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా కేబినెట్ హోదా పదవిలో ఉన్న రసమయ్యి ప్రజలకు దూరమవుతూ వచ్చారన్న టాక్ ఉంది. అంతవరకు తమవాడిగా మసిలిన వ్యక్తిలో అధికారం ప్రజల నుంచి దూరం పెంచిందన్న గుసగుసలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో కష్టపడి పనిచేసిన కళాకారుడికి గౌరవ వేతనాల్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో వారి ఎంపికలో రసమయ్యపై తోటి కళాకారులు ఆరోపణలు సంధించారు. ఉద్యమంలో నిజంగా కష్టపడ్డ కళాకారులను కాకుండా తనకనుసరణలో ఉండేవారికి పెద్దపీట వేశారన్న అపప్రదని ఆయన మూటగట్టుకున్నారు. అయితే తప్పుల్ని సరిదిద్దుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి సాంస్కృతిక సారథిగా పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలను రసమయ్యి దూరం చేసుకోలేకపోయారు. ఉద్యమ సమయంలో కళాకారులను వాడుకుని వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల కరీంనగర్ లో సభా వేదికపై కలెక్టర్ ని ఏకవచనంతో సంబోధించి రసమయ్యి వాగ్వాదానికి దిగటం చర్చనీయాంశమైంది. ప్రోటోకాల్ పట్టింపులపై ఉన్న శ్రద్ధ రసమయ్యకి ఇతర అంశాలపై లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. కళాకారులతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన ప్రజల్లోనూ విశ్వాసం నింపటంలో విఫలమవుతున్నారనేది రసమయ్యి బాలకిషన్ పై ఉన్న విమర్శ. ఏడాదిన్నర క్రితం చొప్పదొండి మండలం రాగంపేటకు చెందిన ఓ యువకుడు కళాకారుల కోటాలో ఉద్యోగం కోసం ప్రయత్నించి చివరికి ఆత్మహత్యకు పాల్పడటం ఇరకాటంలో పడేసింది. ఊటగడవని పరిస్థితుల్లో వికలాంగులైన తల్లిదండ్రులను సాకలేని స్థితిలో ఆ యువకుడి ఆత్మహత్య సాటి కళాకారులలో తీవ్ర అలజడి సృష్టించింది. రసమయ్యి ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గం పరిధిలో దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీలో అర్హులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట 2 దళిత యువకులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అక్కడి వారిలో అసంతృప్తి ఉన్నా రసమయ్యి డీల్ చేయలేకపోయారన్న గుసగుసలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపించాయి. పార్టీలో చుట్టూ ఉన్న కోటరీ రసమయ్యని ప్రజలకు దూరం చేస్తోందన్న టాక్ నడుస్తోంది. కోటరీ వ్యవహారాలు తెలిసినా రసమయ్యి మిన్నకుండిపోవటం చర్చకు దారితీస్తోంది. తిమ్మాపూర్ ఎంపీపీ పదవి వ్యవహారంలోనూ పార్టీలోని 2 వర్గాల్ని ఆయన సమన్వయపరచలేకపోయారు. ఇది సొంత పార్టీలోనే వ్యతిరేకతకు కారణమైందంటున్నారు. రాజకీయ పరిపక్వత లేకపోవటం కూడా కొన్ని సమస్యలకు దారితీస్తోందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పటి రసమయ్యి బాలకిషన్ కు కేబినెట్ హోదాలో ఉన్న కిషన్ కి పొంతనే లేదన్న చర్చ అయితే సీరియస్ గా నడుస్తోంది.